ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ శాఖ మార్కెట్ హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం వైరా న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ బూక్యా వీరభద్రం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో 200 మంది హమాలీ కార్మికుల సమస్యలను సిఐటియు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైరా న్యూస్‌వర్గ్ ఇన్‌చార్జ్ బూక్యా వీరభద్రం సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల రాములు గిరిజన సంఘం మండల నాయకులు ఎంపీటీసీ సభ్యులు బూక్యా లచ్చునాయక్ కార్మికులకు మార్కెట్లో భోజనశాల షెడ్ లేక ఎండలో చెట్ల కిందనే భోజనం చేయటంతో దుమ్ము ధూళి వచ్చి పడుతుందని హమాలీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు నీళ్ల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. మార్కెట్ అధికారులు కనీసం పట్టించుకోరని వచ్చే ఆదాయంలో సౌకర్యాలు కల్పించడంలో మార్కెట్ అధికారులు బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని సర్వేలో వెల్లడైందని బూక్యా వీరభద్రం తెలిపారు. ఈరోజు సిపిఎం పార్టీ సిఐటి ఆధ్వర్యంలో ఏన్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ని పరిశీలించడం జరిగింది. కార్మికుల యొక్క పరిస్థితి, ఇక్కడ సమస్యలను అధ్యయనం చేశాం. ముఖ్యంగా ఇక్కడ కార్మికులకి రాత్రి పౌలు అనేది లేకుండా 24 గంటలు పని చేయించుకునేటువంటి సంస్కృతి అభివృద్ధి అయింది. ఇది చట్టానికి, కార్మిక కోడ్కి, చట్టాలు కూడా వ్యతిరేకమైంది. దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి మార్కెట్ శాఖ కార్యదర్శి కనీసం మార్కెట్ వైపు రావటం కానీ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోవడం కానీ లేనటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏన్కూరు మార్కెట్లో కార్మిక సమస్యల్ని అధికారులు పరిష్కరించాలి. దాంతోపాటు భోజనశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికీ ఎండలో భోజనాలు పెట్టారు, ఎండలోనే కూర్చొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం 1.5 కోట్ల పైన ఆదాయం వచ్చేటువంటి ఈ మార్కెట్లో కార్మికులకి కనీసం ఒక షెడ్ నిర్మాణం, భోజనశాల ఏర్పాటు చేద్దామనే ఆలోచన రాలేదు. దాంతోపాటు మరుగుదొడ్లు పనిచేయవు, నీళ్లు లేవు, ఇక్కడ కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలంలో మిర్చి గాడుపులో ఏడిలో వాళ్ళ చల్లటి నీళ్లు అందించడానికి కూడా ఇక్కడ మార్కెట్ శాఖ నుంచి ఎలాంటి కృషి జరగట్లేదు. అందుకోసం వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఇవాళ జిల్లా స్థాయి మార్కెట్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్, సెక్రటరీ అలసటని వదిలేసి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. రేపు దీని మీద పరిష్కరించకపోతే ఏప్రిల్ మొదటి వారంలోనే కార్మికులతో కలిసి ఇక్కడ దీక్షలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.